స్తోత్రం చూద్దామండి. అమలాపురం నుండి నాగమ్మ గారు పంపించారు. లలితా సహస్రనామాన్ని రోజుకు 10 శ్లోకాల చొప్పున చదవచ్చునా అని అడుగుతున్నారు. దానికి మనకి ఉత్తర పీఠికల్లోనూ, ఫలశ్రుతుల్లోనూ, తర్వాత పురాణంలో కథలో కూడా చెప్పారు. బ్రహ్మాండ పురాణంలో ముందు లలితాదేవి చరిత్ర చెప్పి ఆ తర్వాత ఉత్తరఖండంలో హయగ్రీవుణ్ణి అగస్త్యుడు అడగ్గా ఆయన లలితా సహస్రనామాన్ని వివరించాడు. దాన్ని ఎప్పుడు చెప్పారు? మన వీలుని బట్టి రోజు ఒక శ్లోకం కానీ, శ్లోకం శ్లోకార్థమేవచ ఒక శ్లోకం కానీ లేదా అర్ధశ్లోకం కానీ, ఒక పాదం కానీ ఒక్క పదం కానీ మన శక్తిని అనుసరించి సమయాన్ని అనుసరించి చేయొచ్చు. మొత్తం సహస్రనామం చేయటం ఎప్పుడూ పుణ్యమే, కానీ దాని బదులుగా ఈ పూట నాకు అంత శక్తి లేదండి, లేకపోతే ఏదో కారణం చేత మనస్సు లగ్నం అవ్వడం లేదనుకున్నప్పుడు ఒక్క శ్లోకమో 10 శ్లోకాలో చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కోరిక ఉందనుకుందాం, ఆ కోరిక కోసం ఒక్క శ్లోకమే పారాయణ చేయమని నియమం మేమే చెబుతున్నాంగా. ఒక ఆవిడకి బాగా తీవ్రమైన అనారోగ్యం వస్తే, మోకాళ్ళు మొదలైనవి నెప్పులుగా ఉంటే లేదా నడుము పీకుతూ ఉంటే, అటువంటిప్పుడు రోగపర్వత దంభోళిహి మృత్యుదారు కుఠారిక ఈ పాదం ఒక్కటి చేసుకుంటే చాలు, రోజు 108 సార్లు చొప్పున. అలాగే మనకు ఎప్పుడైనా కొన్ని కోరికలున్నా, లేకపోతే ఆరోగ్యం సహకరించకపోయినా, సమయం లేకపోయినా, ఒక నియమం ప్రకారం లలితా సహస్రనామం పూర్తి చేయాలని కోరుకున్న వాళ్ళు రోజు 10 శ్లోకాలు చొప్పున ఒక 100 రోజుల్లో ఈ మొత్తం శ్లోకాలన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. అప్పుడు చాలా పర్యాయాలు పారాయణ చేసిన పుణ్యం వస్తుంది. లేదా మొత్తం 183 శ్లోకాలు ఉంటాయి, 18 రోజులు పెట్టుకోండి. 18 రోజుల్లో మొదటి 17 రోజుల్లో 17 శ్లోకాలు, ఆఖరి రోజున మిగతా శ్లోకాలు పూర్తి చేసుకుంటే అప్పుడు అది ఇంకా ఎక్కువ ఫలితం, అష్టాదశి సంఖ్యతోటి అనమాట. కాబట్టి సందేహం లేకుండా రోజుకు 10 శ్లోకాలు చొప్పున చదువుకోవచ్చును. కానీ మధ్యలో బయట ఉండే రోజులను చూసుకుని అలాంటి నియమం పెట్టండి. 10 రోజులు లేక 15 రోజులు ఇలా నియమం పెట్టుకున్న వాళ్ళు మధ్యలో బహిష్టు కాకుండా చూసుకుంటే చాలు. ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళకి ఆ నియమం లేదు.